మే కమిన్ సార్. ఏంటమ్మా పండగ కూడా త్వరగా రావచ్చుగా, ఈ రోజు మనం ఎన్ని బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలని? సారీ సార్. ఇదిగోండి సార్ బ్రేకింగ్ న్యూస్. ఏంటమ్మా ఇది ఎవరైనా బ్రేకింగ్ న్యూస్ అంటారా? బంజారాయిల్స్ లో కుక్కల దారి వృద్ధుడు గాయాలు. అయ్యో సార్ అట్లా పడేశాడు. సార్ ఇదిగో నా సెన్సేషనల్ న్యూస్. ఏంటి బాబు ఇది ఎవరైనా బ్రేకింగ్ న్యూస్ అంటారా? వర్షానికి గోడగోలి గొర్రెలకు చిన్న గాయాలు. అయ్యో గొర్రెలకు పేరెంట్స్ కూడా ఉన్నారు సార్. మీరు ఏంటి సార్ కొంచెం బ్రేకింగ్ న్యూస్ గా ఏడ్చారు సార్. ఏడ్చారులే, ఈ రోజు నుంచి మీరు బ్రేకింగ్ న్యూస్ తీసుకురాకండి, నేనే ఆఫీస్ లో ఇస్తాను, మీరు కూర్చొని రాయండి. చెల్లి నేను చెప్పాను మీకు ఈ పార్ట్ టైం జాబ్ ఇద్దాను మనకి, ఇంకొన్ని రోజులు పని చేద్దామని. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు, ఈ ఏజ్ లో మీకు యూట్యూబ్ ఛానల్ లో దొరికితే వేరే చోట పార్ట్ టైం జాబ్ దొరకదు. సర్లే ముందు కూర్చొని నేను బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. ఇదిగో నందు అదిరిపోయే బ్రేకింగ్ న్యూస్, నువ్వు ఇమీడియట్ గా టైప్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయి. ఏంటి సార్ న్యూస్? చిరంజీవి వాళ్ళ భార్య ఇంట్లో ఏం చేస్తుందో మీకు తెలిస్తే షాక్, అదే టైటిల్. ఆమె ఏం చేస్తుందని? నాకేం తెలుసు చెల్లి, ఏదో రహస్యం ఉన్నట్టుంది. మన స్టాఫ్ కి ఇంత ఎగ్జైట్మెంట్ ఉంటే మన వీడియోకి పక్కా 1,00,000 వ్యూస్ వస్తాయి, అంటే మనకు 10,000 వర్కౌట్ అయినట్టే. ఒక్క వీడియోకి 10,000? సార్ న్యూస్ మొత్తం టైప్ చేసి పెట్టాను, ఇంతకు ఆమె ఏం చేస్తుందో చెప్తే అప్లోడ్ చేస్తాను సార్. ఓర్ని ఇంకా మది కూడా తెలియదా నీకు, ఇంట్లో వంట చేసిద్రా? ఇదిగో బట్టమ్మాయి నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్తారా, నెల్లూరులో అప్పుడే పుట్టిన బేబీ ఏం చేసిందో నీకు తెలిస్తే షాక్, అదే న్యూస్. ఏం చేసింది సార్? అవన్నీ నీకెందుకు, ముందు న్యూస్ రాయి నీకు చివరిలో చెప్తా. ఆ పాప ఏం చేస్తుంటది అన్నయ్య? నాకేం తెలుసు చెల్లి, ఏదో సస్పెన్స్ ఉంటుంది, ఫస్ట్ నువ్వు బ్రేకింగ్ న్యూస్ రాయి. మన స్టాఫ్ కి ఇంత ఎగ్జైట్మెంట్ ఉంటే మన వీడియోకి పక్కా 10,00,000 వ్యూస్ వస్తాయి, 10,00,000 అంటే 100,000 అనమాట. ఒక్క వీడియోకి 100,000? సార్ అయిపోయింది, బేబీ ఏం చేసిందో చెప్పండి. ఏం చేసి ఉంటదమ్మా, నువ్వు పుట్టగానే ఏం చేసి ఉంటావు, ఏడ్చుంటావు కదా, పాప కూడా అదే ఏడ్చింది. అరే కార్తీక్ నీకు మంచి బ్రేకింగ్ న్యూస్ చెప్తారా, చంద్రబాబు నాయుడు రాత్రి పడుకోబోయే ముందు ఏం చేస్తాడో తెలిస్తే మీరందరికి షాక్, అదే న్యూస్. ఏం చేస్తారు చెల్లి? ఏదో చేస్తారులే. యాహూ సక్సెస్ సార్, 1 మినిట్ లో 100,000 వ్యూస్ వచ్చాయి. 100,000 వ్యూస్ అంటే 1,000 రూపాయలు ఇన్కమ్. ఇదిగో తమ్ముడు నీ 100 రూపాయలు రెన్యూమరేషన్. న్యూస్ కంప్లీట్ సార్. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? రాత్రి నిద్రపోయే ముందు నువ్వేం చేస్తావు? దుప్పటి కప్పుకుంటా. అదే చేస్తాడు. అయ్యా సార్ సక్సెస్. అంతలోనే మన వీడియో 10 లక్షల పీపుల్ చూసాడు. వావ్, 10 లక్షల వ్యూస్ అంటే 10,000. ప్రజెంట్ నా దగ్గర మనీ లేవు, నీ రెన్యూమరేషన్ కింద ఇది ఉంచుకో. సార్ ఇంకేదైనా బ్రేకింగ్ న్యూస్ ఉంటే చెప్పండి సార్. వావ్ సార్, 1 నెట్లో 1,00,000 మంది చూసారు నా వీడియోని. వావ్, 1,00,000 వ్యూసా? 1,00,000 వ్యూస్ అంటే 100,000 అన్నమాట. నీకు ఎంత ఇచ్చినా తక్కువే, ప్రజలు నా దగ్గర డబ్బులు లేవు, నీ రెమ్యునరేషన్ గురించి తర్వాత చూస్తారు. అరే నందో నీకు మంచి బ్రేకింగ్ న్యూస్ చెప్తాను రాయ్. ఏంటి సార్ ఆ న్యూస్? ఈ యూట్యూబ్ ఛానల్స్ వారు చివరికి ఏమవుతారో తెలిస్తే మీరందరికి షాక్, అదే న్యూస్. సూపర్ సార్, ఇది మాత్రం మీరు చెప్పకండి, నాకు అర్థమైపోయింది. మా కొడకల్లారా మీ వ్యూస్ కోసం ఇంకోసారి ఫేక్ న్యూస్ పెట్టారంటే హైదరాబాద్ లో గుడ్డలు తీసుకొడతా.